వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నమ్మ రియల్మీ 12 Pro 5G ఏదో స్మార్ట్ ఫోన్ ఉందో అసలు కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకొని ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే బై రియల్మీ 12 Pro 5G అఫీషియల్గా సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది బై అండ్ క్రెడిట్ వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను క్రెడిట్ అండ్ కన్సల్ట్ వాళ్ళకి. ఫస్ట్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్ చూసుకుంటే మాత్రం మనం ఇక్కడనే మెన్షన్ చేసారు టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరాని అండ్ సోనీ IMX882 OS కెమెరాతో పాటు వస్తుంది బాగుంది. అంతేగా లుక్ వైజ్ చూసుకుంటే మాత్రమే ఈ ప్రైస్కి మాత్రం మంచి ప్రీమియం లుక్ అయితే ఇస్తారు అండ్ ఇక్కడ మంచి ఇక్కడ రింగ్ డిజైన్ అవుతుంది. మనకు వాచ్లా వస్తుంది కదా, వాచ్ ఫేస్ లైఫ్ డిజైన్ అయితే చాలా బాగుంది. గోల్డ్ ఎవరైతే ఇష్టపడతారో గోల్డ్ లాగా లుక్ రావాలన్న వాళ్ళకైతే మన ఇండియన్స్కి బాగా నచ్చుతుంది. ఇండియా లేకుండా కూడా గోల్డ్ కలర్ బాగుంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన హైలైట్ చూసుకుంటే మాత్రం ఇంతకుముందు చెప్పుకున్నాను టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరా వస్తుంది, 2x దాకా ఆప్టికల్ జూమ్ ఉంది. సోనీ వాళ్ళది కెమెరా అనమాట. అండ్ ఇక్కడ IMX OS కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట, సెకండరీ కెమెరా తర్వాత 120Hz రిఫ్రెష్తో పాటు వస్తుంది. అండ్ Snapdragon 6 Gen 1 5G చిప్సెట్తో పాటు కూడా వస్తుంది, మంచి ప్రాసెసర్ అవి. ఇక్కడ మీకు బ్యాటరీ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే 67 వాట్స్ ఛార్జర్తో పాటు 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. రియల్మీ UI 5.0తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి 8GB ర్యామ్ ప్లస్ 8GB వర్చువల్ ర్యామ్తో పాటు కూడా వస్తుంది, వాచ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ మాత్రం ఇవి లుక్స్ వైజ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రైస్ ఎంత అని మీరు ఆబ్వియస్గా అడుగుతారు. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ చూసుకుంటే బేస్ వేరియంట్ చూసుకుంటే 24,000 ఉంది. సో ఇక్కడ 24,000 విత్ ఆఫర్స్ కలుపుకొని, వితౌట్ ఆఫర్స్ అయితే ఇట్లా 26,000 ఏమో ఉందన్నమాట. సో ఇక్కడ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, సబ్మెరీన్ బ్లూ, ఇక్కడ ఇది సబ్మెరీన్ బ్లూ కలర్ అనమాట. దాని తర్వాత నావిగేటర్ బీచ్ కలర్ ఉంది. సో ఇది కొంచెం గోల్డ్ మీద లైట్ అనమాట, లైట్ యెల్లోయిష్ కలర్ లాగా వస్తుంది అనమాట. సో దానికంటే కూడా బ్లూ కలర్లో నాకు గోల్డ్ ఇంకొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. మీకు ఏ కలర్ నచ్చింది కింద కామెంట్ చేయండి. అండ్ ఫోన్ 2 స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది, సింగిల్ ర్యామ్ వేరియంట్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని హైయర్ వేరియంట్ సెలెక్ట్ చేస్తే 27,000 రూపీస్ ఉంది. ఆఫర్లో మీకు ఇంకొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ అవుతున్నాయన్నమాట. బేస్ వేరియంట్ చూసుకోవడం మాత్రమే 26 ఉంది, ఆఫర్ సప్లై చేసుకోవడం మాత్రం 24 ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ గ్రాబ్ అండ్ బై 24 అని ఉంది ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు. అని ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయండి? ఎస్ ఉన్నాయి, మీరు ఫ్లిప్కార్ట్ లెక్కన కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్లిప్కార్ట్లో నేను రికార్డ్ చేసాం కదా, ఈ ప్రైస్ ఉందన్నమాట 26,000 రూపీస్ ప్లస్ సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజు వచ్చేసరికి అయితేనేమో 60 రూపీస్ ఉంది. సో ఇక్కడ మీరు కార్డ్ ఆఫర్స్ ఏమైనా యూజ్ చేసుకుంటే ఇట్లా కొంచెం డిస్కౌంట్స్ అవుతున్నాయి. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ మీద 5% లేకపోతే 4,000 రూపీస్ క్యాష్ బ్యాక్స్ లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్ ఆ స్టోరేజ్ కెపాసిటీ చేంజ్ చేసుకునే ఫీచర్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ వెబ్సైట్ అండ్ ఇంకో వెబ్సైట్ ఏమైనా ఉందా అంటే ఎస్, అమెజాన్లోకి వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో అమెజాన్లో ఇంకొంచెం తక్కువగా అనిపించింది, కానీ అమెజాన్లో ఏంటంటే నాకు 128GB స్టోరేజ్ వేరియంట్ కనిపించలేదు, జస్ట్ ఏంటంటే 250GB స్టోరేజ్ వేరియంట్ కనిపించింది, హైయర్ వేరియంట్ కనిపించింది. సో ఇక్కడ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సింగల్ స్మార్ట్ ఫోన్ సేల్కి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ స్మార్ట్ ఫోన్లో మంచి విషయాలు ఏంటంటే ఇక్కడ పోర్ట్స్ చూసుకోవచ్చు భయ్. మీకు ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్లో చూపించేస్తాను. సో ఫ్లిప్కార్ట్లో ఎట్లా పోర్ట్స్ ఉంటాయి ఇట. సో ఇక్కడ చూసుకోవచ్చు వాల్యూమ్ రాకర్ కీస్ అండ్ లాక్ బటన్ వచ్చింది. ఇక్కడ స్లిమ్ డిజైన్ ఎడ్జెస్ కూడా ఏమంటారు మంచి కలర్తో పాటు వచ్చింది. ఇక్కడ బ్లూ కలర్తో పాటు చూపిద్దాం, బ్లూ కలర్ అయితే ఇంకా డీటెయిల్గా మీకు ఈజీగా అనిపిస్తుంది. సో ఇక్కడ గోల్డ్ కలర్ అయితే ఉందో మంచిగా అనిపిస్తుంది అన్నమాట. బార్డర్స్లో కింద బాటంలో చూసుకుంటే మీకు డ్యువల్ మైక్తో పాటు వస్తుంది ఇది, అండ్ డ్యువల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కింద సిమ్ ట్రే కూడా వస్తుంది అండ్ టైప్ సి పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. సో మంచి కెమెరా కంట్రోల్తో పాటు కూడా బాగుంది. సో ఇవి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ అండ్ మంచి విషయాలు అనుకోవచ్చు. కమింగ్ టు డ్రాబ్యాక్స్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్కి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ చూసుకుంటే సాఫ్ట్వేర్ అనమాట అవి. సో మెయిన్ నాకు కనిపించింది ఏంటంటే సాఫ్ట్వేర్ కార్డ్ని కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ మీద. ఎందుకంటే 25,000 to 26,000 పెట్టుకున్నా సరే కూడా మనకి కొన్ని ప్రిన్సిపల్ బోల్వేర్స్ యాప్స్ అయితే అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అది కొంచెం డ్రాబ్యాక్ అయితే అనిపించింది స్మార్ట్ ఫోన్కి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే
వైడ్ యాంగిల్ కెమెరా లేదు భయ్. సో అదొకటి, కొంచెం రికార్డింగ్ చేసేటప్పుడు కొంచెం స్టెబిలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి భయ్. 1x కాడ కనిపిస్తలేవు అండ్ మీకు 2x జూమ్ చేసి లేకపోతే 4x ఆబ్వియస్ జూమ్ చేసి కొంచెం స్టెబిలిటీ లేదంట. ఎందుకంటే ఎందుకు స్టెబిలిటీ నుంచి మెన్షన్ చేస్తున్నాను అంటే ఇక్కడ హైలైట్లో కూడా అదే మెన్షన్ చేశారు, OIS అని, అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేసి. సో అది కొంచెం స్టెబిలిటీ లేదన్నట్టు అయితే కనిపిస్తుంది నాకు. కొంచెం మేబీ త్రూ సాఫ్ట్వేర్ ద్వారానో లేకపోతే అప్డేట్ ద్వారానో మన వాళ్ళు రిజాల్వ్ చేస్తుండొచ్చు అండ్ దానికోసం వెయిటింగ్ అనమాట. సో ఇంకా దీనిలో మంచి విషయాలు ఏమైనా అనిపించినాయి అంటే భాయ్, బాక్స్లోనే మీకు ఛార్జర్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో ఐ థింక్ ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసినట్టు పిక్ ఉండాలి. సో ఇక్కడ బాక్స్లోనే మీకు ఛార్జరు, స్మార్ట్ ఫోను, పౌచెస్, స్లింపర్ గ్లాస్ అవన్నీ కూడా వస్తున్నాయి అనేసి అయితే మెన్షన్ కూడా చేసిరమాట. అండ్ ఇక్కడ మీరేమైనా ఆఫర్స్ అవైల్ చేసుకోవాలన్నా సరే కూడా అవైల్ చేసుకోవచ్చు. సో పర్లేదు, బాగానే ఉంది స్మార్ట్ ఫోన్ అయితే. అండ్ ఇంకా మంచి విషయాలు ఏంటంటే పర్ఫార్మెన్స్ బాగుంది, మంచి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉన్నాయి, 2 OS అప్డేట్స్ తీసుకొచ్చిరమాట 2 ఇయర్స్ దాకా అండ్ 3 or 4 ఇయర్స్ దాకా సెక్యూరిటీ ప్యాచెస్ ఉన్నట్టే. అండ్ సౌండ్ క్వాలిటీ బాగుంది, నెట్వర్క్ అండ్ బ్యాటరీ ఇష్యూ కూడా ఉంది. ఐడియల్ డ్రైన్ ఐ థింక్ 3% ఐడియల్ డ్రైన్ అవుతుంది, అంటే మీరు నైట్ 19% లేకపోతే 20% ఉంది అనుకోండి, మార్నింగ్ అయ్యేసరికి 16-17% బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంటే మంచి క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ ఉందన్నమాట. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ స్మార్ట్ ఫోన్ది. ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు, కానీ 25,000 లోపల ఉంటే మంచి స్మార్ట్ ఫోన్ అన్నమాట భాయ్. సో 25,000 లోపల వస్తుందంటే తీసుకోండి భాయ్, బేస్ వేరియంట్. లేదు అంటే భాయ్ వెయిట్ చేయండి, ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, మాక్సిమం విత్ ఇన్ 1 డే ఇలా రిప్లై అనేక ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, నాకైతే పర్లేదు డీసెంట్ కనిపించింది ఈ ప్రైస్ కేటగిరీకి. ఓకే, మీరు ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకొని పర్చేజ్ చేసుకోండి, పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నా ఒపీనియన్ కొంచెం తక్కువ ఉంటే బాగుండే అయితే నేను అనుకుంటున్నాను. రియల్మీ ఫ్యాన్స్, రియల్మీలో ఒక స్మార్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ కార్డులో ఒక మంచి స్మార్ట్ ఫోన్ అనమాట. మీరేమనుకుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో కదా ఇంత, నెక్స్ట్ వేళ కలుసుకుందాం.